പ്രേമകള തന്ത്രി പരിശുദ്ധ്രവൈൻ ദേവ കൃപകള ദേവ ദയകള ദേവ ജീവങ്കള ദേവ സർവകൃപലക്കി നിധവൈന മാ ദേവ ഗ്രണ്ടവൈന ഗൊപ്പ ദേവ നിരന്തരം സജ്ജീവൈൻ ദേവ നിരന്തര സ്തോത്രാർഹുഡവൈൻ ദേവ ഇച്ചിനി യൊക്കെ ഗൊപ്പ സമയാന്ന് ബട്ടി രോജിന് ബട്ടി നീക്കേ വന്ദനാലു സ്തുതിലു സ്തോത്രാലു నాయన ప్రభువ ప్రత్యేకించి ఈ యొక్క లిరిక్ రైటింగ్ వర్క్షాప్ గురించి ప్రార్థన చేస్తుండగా ఇన్ని దినాల నీ యొక్క విశ్వాస్యతను బట్టి స్తోత్రాలు ప్రభువ. ఇది ఎంతో చిన్నగా చాలా తక్కువగా ఆరంభించబడింది, అయితే ఎంతో అత్యధికంగా నువ్వు కొనసాగిస్తున్నావు. ఇందుని బట్టి స్తోత్రాలు. ఇందులో నేను కూడా పాలు బాక్సుడిగా ఉండడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ప్రత్యేకించి ఈరోజు ఈ కార్యక్రమం అంతట్లో కూడా నీ పరిశుద్ధాత్మ అధ్యక్షతనిచ్చి ఆయనే మమ్మల్ని నడిపించడానికి ఆయన నడిపింపులు మేము ఉండడానికి సహాయం చేయమని ఈ యొక్క కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలైన వాళ్ళని కూడా నీకే అప్పజెప్తూ ప్రత్యేకించి రానైనటువంటి గెస్ట్ స్పీకర్ గారిని బట్టి కూడా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆయన కూడా నీకే అప్పజెప్తూ అంతట్లో నువ్వు అధ్యక్షత వహించమని మేము కూడా నేర్చుకొని ఈ యొక్క తలాంతుల ద్వారా నేను మహింపరచడానికి ఈ తలాంతులు మా కోసం ఆ స్వార్థాల కోసం కాక కేవలం నీ మహిమ కోసం ఘనత కోసం మాత్రమే వాడడానికి సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీకే సమర్పించుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రాజేష్ గారు ఏదో పుస్తకం పట్టుకున్నారు. యా, ఇక్కడ ఒక పుస్తకం చూపిస్తున్నానండి, మీకు చదవడానికి వస్తుంది. అది నిలువుగా పెట్టండి. అలా పెడితే తెలుగులో క్రైస్తవ సాహిత్యం ఆర్ఆర్ సుందరరావు గారు, ఆచార్య ఆర్ఆర్ సుందరరావు గారు. ఇప్పుడు కొత్త ఎడిషన్స్ వచ్చాయండి. న్యూ చేయండి. చేస్తాండి. యాక్చువల్గా ఇవి అందుబాటులో లేవు మొన్నటి వరకు, కానీ కొత్త ఎడిషన్ వస్తే మాత్రం తప్పనిసరిగా పాటలు రాసే ప్రతి వాళ్ళు కూడా ఒక పుస్తకం మీ దగ్గర పెట్టుకోండి. అయితే డేవిడ్ రాయ్ గారైనా ఆయన నంబర్ ఇస్తాను అందరికి, నోట్ చేసుకుని ఆయనకి మీరు ఫోన్ చేస్తే బై కొరియర్ పంపిస్తారండి. అబ్బాయి డేవిడ్ అవునండి, అబ్బాయి. అది మేము ప్రూఫ్ రీడ్ కూడా చేసాం. బ్యూటిఫుల్. సెకండ్ ఎడిషన్ మేము చేసాం అన్నమాట. ఆ కాపీస్ ఒక రెండు మూడు ఇచ్చారు ఆయన నాకు. ఇచ్చారు. నేను మన మేరీ ప్రకాష్ గారు కూడా గిఫ్ట్ ఇచ్చాను. మేరీ ప్రకాష్ గారు కొనక్కర్లేక చూడండి ఒకసారి. ఇదేంటండి? ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, కవుల జీవితం, కీర్తన సందేశం. ఇది డాక్టర్ దాసుబాబు గారు రాశారండి. ఓకే అండి. ఈ దాసుబాబు గారు సుమారుగా 100 పుస్తకాలు రాశారు, రకరకాల పుస్తకాలు. అంటే రకరకాల అంటే నవల్స్ రాశారు, క్రిస్టియన్ నవల్స్ రాశారు, అలాగే క్రైస్తవ సాహిత్యానికి సంబంధించి చాలా రాశారు. ఈయన మాసిరామణి గారితో కలిసి తిరిగిన వ్యక్తి, అలాగే మదర్ తెరీసాతో కలిసి పనిచేసిన వ్యక్తి. ఓకే అండి. ఆరాధన టీవీలో మాతో పాటు ఉండేవారు. నేను ఆయన కొంచెం బాగా క్లోజ్ గానే ఉండేవాళ్ళం అండి. ఆయన రాసిన పుస్తకం ఇది. అదండి. దీంట్లో కూడా ఈ క్రైస్తవ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసిన కవులందరి గురించిన పూర్తి సమాచారం దీంట్లో కూడా దొరుకుతుంది. ఓకే. ఇటువంటి పుస్తకాలు మన దగ్గర ఉండడం ఎంతైనా అవసరం. అవసరం. అవునండి. ఈ నంబర్ అందరూ రాసుకోండి. డేవిడ్ రాయ్ అండ్ రెవరెండ్ డేవిడ్ రాయ్ అంటే ఆ రచయిత గారు అబ్బాయి అనమాట. ఈయన దాని పేరు రాసేస్తాను, చెప్పండి. దాని పేరు ఏంటండి, మర్చిపోయాను. తెలుగులో క్రైస్తవ సాహిత్యం. తెలుగులో క్రైస్తవ సాహిత్యం మొదటి సంపుటి భక్తి సాహిత్యం. సరిపోతుందండి, ఎందుకంటే ఆచార్య ఆర్ఆర్ సుందరరావు గారు. చేస్తాను ఆయన, కంగారు పడుతూ. అదే
ఇది ఆయనకి ఫోన్ చేసి 200 ఎంత ఉందండి కాస్ట్ తక్కువేనండి అయితే అది వాళ్ళు పంపిస్తే బై కొరియర్ పంపించేస్తారు ఆయనతో మాట్లాడాలి ఒక్కొక్కడు ఆయన మంచి ఒకటి పంచ వాట్సాప్ మెసేజ్ పెడితే బదులు ఎందుకంటే ఆయన ఆయన కొంచెం బిజీ ఉంటారు అది బెటర్ అండి ఫస్ట్ మెసేజ్ పెట్టి ఆ తర్వాత ఆయన స్పందించిన తర్వాత విషయం చెప్పొచ్చు అవునండి అందరు కూడా ఇది రాసుకొని వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఆయనకి బుక్ కావాలి అని ఆయన బుక్ స్టాల్స్ కి ఇవ్వలేదండి ఇవ్వకుండా పర్సనల్ గా నమ్ముతున్నారు ఎవరైనా అడిగితే అడిగిస్తున్నారు అన్నమాట ఓకే అందరు రాస్తారనుకుంటాను క్లోజ్ చేస్తాను ఓకే సార్ జొనతన్ చాలా కాలం బట్టి రాలేదు నువ్వు జొనతన్ ఎక్కడ ఉంటాడండి గల్ఫ్ లో ఉంటాడండి జొనతన్ ఎక్కడ మీ ఊరు ఎక్కడ మరి రాజేష్ గారు కూడా హైదరాబాద్ ఎప్పుడు నీకు కనబడలేదా నేను రోడ్ల మీద తిరుగుతుంటాను మరి జొనతన్ నువ్వు పాట రాసావు మరి నీ పాట ఏది ఎప్పుడు రాస్తావు పంపిస్తావా ఓకే ఓకే రైట్ సార్ రాశారు సార్ చెప్పండి మనం అనుకున్నాం కదా కొంతమంది అంధకారంలో ఉండిపోతున్నారని మరి వీడియో ఆఫ్ చేసుకుని ఉంటే మనం ఏం చేయలేము ఇప్పుడు మనం అనుకునే పేర్లలో కొన్ని పేర్లు మీరు ఒకసారి మీరు కూడా అనౌన్స్ చేయండి పైకి పర్వాలేదు అలానే అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా వెనక ఉండిపోయినట్టే కదా అదే అదే మరి అయితే విశ్వనాథ మాస్టర్ గారు కరెక్ట్ చేశారు మీరు అయ్యా అదే ఆయన మళ్ళీ సరిచేసి పంపించారు ఒకసారి చూడండి ఓకే అండి నిమిషం అండి కరుణాల వాల ప్రేమించి నావా నాకు దీర్ఘ ఉండాలి ఇక్కడ నాకు దీర్ఘ ఉండాలి మాస్టర్ గారు చూస్తున్నారా చూస్తాం ప్రేమించి నావా ఒక నిమిషం అండి నేను ఒకసారి కృపాల్ మోహన్ గారి ఫోన్ అలానే అసలు ఇంకో పద్ధతి కూడా ఉంది దీనికి ఓకే ఆనంద్ గారు ఇది ఒక కొత్త ఫీచర్ అండి ఆనంద్ గారు సార్ ప్రయలేదు సార్ ఇది కొత్త ఫీచర్ నేను వాడుతుంది ఏ సార్ ఏంటంటే అడ్వాన్స్ లో పర్టికులర్ ఫ్రేమ్ ఉందన్నమాట అడ్వాన్స్ కడితే పోర్షన్ ఆఫ్ స్క్రీన్ అనేసి ఉంటుంది పోర్షన్ ఆఫ్ స్క్రీన్ ఓకే సార్ అది సెలెక్ట్ చేశాను షేర్ చేశాను అప్పుడు ఆల్రెడీ నేను వాట్సాప్ రెడీగా ఓపెన్ చేసుకుని ఉంచుకున్నాను ఆ ఫ్రేమ్ ఎక్కడ పెడితే ఆ ఫ్రేమ్ లో పార్టే కనిపిస్తూ ఉంటుంది అన్నమాట అది ఇప్పుడు ఆ ఫ్రేమ్ నేను వాట్సాప్ లో ఇవ్వండి ఆ ఫ్రేమ్ ఎక్కడ జరిగితే ఆ వాట్సాప్ లో నా వాట్సాప్ లో అది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఆ ఫ్రేమ్ కింద కదండి మొత్తం స్క్రీన్ లో మనకు కావాల్సిన ఫ్రేమ్ చూపించుకుంటవచ్చు ఇది అడ్వాన్స్ లో ఉందండి అలాగే ఓకే అందాక మాస్టర్ గారు చదివి వినిపించండి కరుణించినావా నా కరుణాల వాళ్ళ ప్రేమించి నాకు దీర్ఘం ఉండాలన్నయ్యా మిస్ అయ్యింది అదే అదే ఉండాలి మళ్ళీ నా ప్రేమామయుడా అది పల్లవన్నయ్య ఓకే కరుణం నా కన్నవారు నన్ను మరిచిన సొంత ఊరు వెలివేసిన అన్న తల్లి మించి ఆదరించితివి
కన్న తండ్రి మించి జాలి చూపితివి. ఓకే. మన్నడ కరుణాల వాళ్ళ రెండో చరణం అది ఆపత్కాల అది మార్చమైన మార్చరణ ఆపత్కాల మందు నాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటేవి అలసిపోయిన నాకు ప్రేమ చూపి పేద తెచ్చితేవి. ఓకే అది సరిపోయిందని అనుకున్నాను. ఒక ఏముంది చూడండి సెకండ్ సెవెన్. అవునండి అదే రాజశేఖర్ అయితే ట్యూన్ చేసేటప్పుడు కొన్ని పదాలు ఎక్స్ట్రా ఉంటాయి. ఇప్పుడు కారు చూడండి కృపాల్ గారు ప్రైజ్ లార్డ్ మిమ్మల్ని కోహోస్ట్ చేస్తున్నాను. నన్ను కూడా చేశాను. మిమ్మల్ని ఆల్రెడీ చేసేటన్నాను చేశారండి. ఆల్రెడీ చేశానండి. కృపాల్ మోహన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరు మిమ్మల్ని కూడా చేస్తాను. ఓకే లోకా లోకా గారు మీ ముఖం మీద లైట్ పడేటట్లుగా ఒక క్యాండిల్ వెలిగించుకోండి సార్. అక్కడ ఒకవేళ కరెంట్ పోతే ఒక క్యాండిల్ వెలిగించుకోండి. లూకా గారు మీ ఇప్పటి వరకు మీతో మాట్లాడే అవకాశం రాదు ఎందుకంటే మీ ఆడియో మాకు వినబడదు. మా ఆడియో మీకు వినబడుతుంటుంది కాబట్టి మేము మీతో ఇంటరాక్ట్ అవ్వలేకపోతున్నాం. మ్యూజిక్ కాస్ అవ్వలేకపోతున్నాం. ఎక్కడ అవ్వలేకపోతున్నాం కాబట్టి ఆ సమస్య మీరే పరిష్కరించుకోవాలి. మేమేం చేయలేము ఇక. ఎవరండి ఎక్కడి నుంచి వస్తుందండి ఆడియో? లోకా గారదా? ఒకసారి ఉండండి అందరూ ఒకసారి మ్యూట్ చేస్తే ఒకసారి. ఓకే రైట్ రాశారు అన్మ్యూట్ చేసుకొని కృపాల్ గారిని ఇన్వైట్ చేయండి. కృపాల్ గారు ఇంకా జాయిన్ అవ్వలేకపోయారండి అంటే వీడియో కనపడడం లేదు. అవును ఆడియో ఇంకా క్లోజ్ లోనే ఉంది. ఓ ఎస్ అవును. మేబీ సమ్ అంటే జాయినింగ్ డిఫికల్టీ ఏమైనా ఉందేమో చూద్దాం. అయితే ఈలోగా కృపాల్ గారు వచ్చే లోపల ఒకసారి ఇది రివ్యూ చేసేయండి సార్. మన నా కన్నవారు నన్ను మరచిన నా సొంత ఊరు వెలివేసిన కన్న తల్లి మించి ఆదరించితివి. కన్న తల్లి ని మించి ఆదరించితివి. కన్న తల్లిని కన్న తండ్రిని మించి జాలి చూపితివి. రెండు నీళ్ళు తక్కువ చేయండి అక్కడ భాషా పరంగా. అది చూడండి భాష రాసుకోండి. తర్వాత సార్ పైకి కొంచెం పైకి లిఫ్ట్ చేస్తారండి. ఆపత్కాల ముందు నాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటివి అలసిపోయిన నాకు ప్రేమ చూపి సేద తెచ్చితివి. ఓకే బాగానే ఉంది కానీ మరి పై చరణానికి కింద చరణానికి అక్షరాలు చాలా వ్యత్యాసం ఉంది. నా కన్నవారు నన్ను మర్చిన నా సొంత వెలివేసిన అంత ఉంది కదా. ఆపత్కాల మందు టాట టాట టా అది రావాలి అక్కడ మరిచిన. అర్థమైందాండి చూడండి. నా కన్నవారు నన్ను మర్చిన నన్న నానా ఆ లెంగ్త్ అది ఏమండి. తర్వాత నా సొంత ఊరు వెలివేసిన నానా అది ఆ లెంగ్త్. కింద చరణంలో ఆపత్కాల మందు నాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటువి చాలా లెంగ్త్ డిఫరెన్స్ వచ్చేసింది. పైన అక్షరాలు ఎలా ఉన్నాయో ఆ లెంగ్త్ లోనే కింద అక్షరాలు కూడా ఉండాలి. ఈ రెండో చరణాన్ని మీరు పూర్తిగా మార్చుకోవాల్సి వస్తుంది. మీరు అందుకే ఒక రాగాన్ని పెట్టుకోండి మీ మనసులో ఒక రాగాన్ని ఒక బాణీని పెట్టుకుని ఆ బాణీ మీద మీరు కనుక అక్షరాలు రాస్తే ఇలాంటి సమస్య రాదు. చూస్తాను సార్. ఏమండి? ఓకే లేదంటే ఇప్పుడు నా కన్నవారు నన్ను మరచినా అని అనుకున్నారు మీరు ఆపత్కాల మందు ఆశ్రయం ఇచ్చి అప్పుడు సరిపోద్ది. నాకు ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటేవి ఎక్కువైపోయి చాలా ఎక్కువైపోయి ఆ లైన్ కి
కృపాల్ గారు, ఒకటి మీరు ఒక రెండు ఓపెన్ చేశారు కదా, ఒక దానికి ఆడియో కట్ చేసి డిస్కనెక్ట్ చేశారు. ఒకటి రిమూవ్ చేశాను నేను. కృపాల్ గారు ప్రైజ్ లార్డ్, తర్వాత అవసరం అయితే ఆన్ చేద్దానండి. ఎందుకంటే రిపీట్ అయిపోతుంది కదా మీకు, అది వినిపిస్తుందండి ఇప్పుడు నా వాయిస్. వినిపిస్తుందండి. ఇంకోటి మీరు ఆన్ చేశారు కదా, దాన్ని నేను రిమూవ్ చేసి. వినిపిస్తుందా నా వాయిస్? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఓకే ఓకే. రాజేష్ గారు గిటార్ మీ మైక్ మైక్ కృపాల్ గారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఇలాగ స్వాగతం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉన్నారు? ఆరోగ్యం అది బాగుంది కదా? అవునవును. ఓకే, చాలా సంతోషం సార్. ఇదిగో షాలేం ఇజ్రాయెల్ గారు గత సుమారుగా 150 రోజుల నుంచి రకరకాల 150 రోజుల నుంచి రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రైటర్స్ వర్క్ షాప్ అనేది ప్రారంభించడం జరిగింది ఒక 18-19 రోజుల క్రితం. దాంట్లో సుమారుగా 25-30 మంది ప్రతిరోజు హాజరై కీర్తనలు పాటలు రాయడం అనే విధానాన్ని నేర్చుకుంటున్నారు. వాస్తవానికి ఇందులో ఉన్న వాళ్ళెవ్వరూ కూడా ఇంతకు ముందు పాట రాసిన అనుభవం ఉన్న వాళ్ళు కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 10 పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు, 5 పాటలు రాసిన వాళ్ళు ఉన్నారు, కనీసం 1 పాటనే రాశారు. ఆ రీతిగా వారందరూ కూడా ప్రోత్సహించబడి పాటలు రాసి దేవుని స్తుతించాలని ఆసక్తి కలిగి వచ్చారు. వారందరికీ పాటలు రాయడంలోని మెలకువను కొన్ని సంగతులు మేము నేర్పించగలిగాం. అయితే మాకు వచ్చిన స్థాయిలో మేము చెప్పగలిగిన మాటలు మాత్రం చెప్పగలిగాం, కానీ ఇంకా చాలా చెప్పాల్సింది ఉండిపోయింది. అందుకని మేము ఒక ఆలోచన చేసాం, ఏంటంటే ఇంతకుముందు పాటలు రాసి ప్రజల్లోకి పాటలు పంపించి మీరందరూ రాసిన పాటల్ని చర్చి సంఘాలు చర్చిల్లో ఎలా అయితే పాడుకుంటున్నారో వాటిని బట్టి మీలాంటి వారిని పిలిచి మీ సలహాలు కూడా తీసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. ఆ రకంగానే రావెల జోసెఫ్ అయ్య గారిని పిలవడం జరిగింది మొట్టమొదట. ఆయన వచ్చి ఆ రోజంతా మాకు చాలా సంగతులు నేర్పించారు. ఆ తర్వాత బాలరాజు అన్న గారిని కూడా పిలిచాం, అలాగనే ఆకుమర్తి డానియల్ గారిని పిలిచాం, ఎజ్రా శాస్త్రి గారిని పిలిచాం. ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించాం, మీరు మాకు సమయం కేటాయించి రావడం మాకు చాలా సంతోషం. మరి మీరు ఇచ్చే సలహాలు, అంటే కొత్తగా పాటలు రాసే వాళ్ళకి మీరు ఏ సలహాలు ఇస్తారో అవి మీరు మాకు చెప్తే మేము అవన్నీ నేర్చుకుని అవన్నీ అవలంబిస్తూ దేవుని స్తుతించాలని మా ఆశ. అయ్యా ఓవర్ టు యూ సార్, ఓవర్ టు యూ. సరే కృపాల్ గారు, మీ ఫోన్ ఇలాగ హారిజాంటల్ గా పెడితే మీరు పెద్దగా కనిపిస్తారు. సరే అన్న, ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. చాలేమన్నా, చాలా రోజులైన మిమ్మల్ని చూసి, మిగతా చాలా మంది నాకు తెలీదు. ఐ గెస్ అందరికి వినిపిస్తుంది అనుకుంటా నా వాయిస్. మిగతా వాళ్ళందరికి ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని బట్టి వందనాలు. అయితే మొట్టమొదటిగా నేను ఈ సాంగ్ రైటింగ్ గురించి నేను దానికని చెప్పకముందు నా టెస్ట్ మెన్ ఒకటి చెప్పాలి మీకు. ఏంటంటే అంటే టెస్ట్ మెన్ అంటే నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నది. యాక్చువల్లీ మా డాడీ మ్యూజిషియన్, సో ఆ విధంగా నాకు మ్యూజిక్ అంటే వచ్చింది. తర్వాత ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో నాకు అంటే ఐ ఫీల్ లైక్ ఐమ్ లైక్ ఎ బ్రిడ్జ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది. చాలా మంది లాంటి వాళ్ళు, రాజేష్ గారు లాంటి వాళ్ళు డైరెక్ట్ గా తిప్పండి సార్, తిప్పండి చెప్పండి సార్, చెప్పండి అన్న. వీడియోలో కొంచెం బాగా కనిపిస్తుంది, రికార్డ్ అవుతుంది అనమాట. ఇన్స్ట్రుమెంటే తిప్పేసేయండి. ఓకే, ఫోన్ ఏం చేయమంటారు? ఫోన్ ఇలాగ నిలువుగా ఉంటుందా? ఇలా అడ్డుగా తిప్పి పెట్టండి, ప్రెస్ చేయండి. ఫోన్ నిలువుగా పెట్టుకున్నారు, అప్పుడు మీ గిటార్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. అయితే హైదరాబాద్ నేను వచ్చినప్పుడు, హైదరాబాద్ రాకముందే ఎజ్రా శాస్త్రి అన్న వాళ్ళ టీంని చూశాను. వాళ్ళతో కలిసి, అంటే వాళ్ళతో కలిసి కాదు, వాళ్ళతోనే అంటే అదే మీటింగ్లో నేను కూడా ప్లే చేయడం జరిగింది. ఆ టైంలో ఎజ్రా శాస్త్రి గారిని, వాళ్ళ టీం అంతా చూశాను. తర్వాత జగన్ అన్న గిటారిస్ట్, అప్పుడులోనే ఇంకా నేను అప్కమింగ్ గిటారిస్ట్ని అప్పటికే జగన్ అన్న
హజరాన్న వీళ్ళందరితో రాయించారు. తర్వాత పిజేడి కుమార్ అన్నతోనే స్టూడియోస్ దగ్గర కలిశాను, ఆయనతో కూడా కలిసి వాయించాను కే పాల్ మీటింగ్స్ లోనే. సో అటువైపు సీనియర్స్ తోనే ఉన్నాను, ఇటువైపు జూనియర్స్ తోనే ఉన్నాను, మధ్యలో ఉన్నాను నేను. యాక్చువల్లీ దేవుడు నన్ను ఎందుకు అలగించాడు తెలియదు, కానీ అయితే ఈ పాటలు నేను నా పాటలకి రాయకముందు ఏం జరిగిందంటే, నాకు చిన్నప్పటి నుంచి ఆరాధన అంటే ఇష్టం. బ్లెస్సెడ్ గ్రూప్ అని డాని అన్న ఒక అన్న ఫేస్ టెంపుల్లో కింగ్స్ టెంపుల్లో ఆయన వర్షిప్ లీడర్గా చేసేవారు ఆయన. సో ఆయన నోట్స్, ఆయన ద్వారా నేను చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను నేర్చుకోవడానికి మ్యూజిక్. దెన్ మా బావగారు చార్ల్స్, ఆయన కూడా మీకు చాలా మంది తెలియకోవచ్చు. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, అప్పుడులోనే పాస్టర్ అనిల్ అని హైదరాబాద్ లో ఈ స్టార్టెడ్ రైటింగ్, అంటే ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ పాటల్ని ట్రాన్స్లేట్ చేసి తెలుగులోని ఆరాధన పాటలాగా ఆయన తయారు చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పాటలు ఉన్నాయి సుందరుడా కొన్ని పాటలు. సో నేను అసలు దోస్ సాంగ్ మనమే ఓన్గా ఎందుకు రాయకూడదు ఆరాధన పాటలు, వాళ్ళ ట్యూన్స్ మనం కాపీ చేసి అది మంచిదే కానీ బట్ వై వై డోంట్ వి రైట్ అవర్ ఓన్ సాంగ్స్ అని అప్పుడు నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి నా ఓన్ రైటింగ్, అంటే గిటార్ ప్రాక్టీస్ చేసినప్పుడల్లా ఒక కొత్త ట్యూన్ వస్తూ ఉండేది, ఏం చేయాలో తెలీదు. సో ఫైనల్గా దానికి లిరిక్స్ యాడ్ చేసి దెన్ ఐ స్టార్టెడ్ దేవాణి నామం సాంగ్, నా జీవన్ నా సరం సాంగ్, ఇంకా తండ్రి కుమార. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ కంటిన్యూస్. తర్వాత ఐ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆ వర్డ్ ఆఫ్ గాడ్ ని పాట రూపంలో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆ వర్డ్ ని అలాగ పాటలాగా మార్చడం. సో ఆ విధంగా నా సాంగ్ రైటింగ్ కెరీర్ స్టార్ట్ అయింది. సో అంతవరకు ఐ థింక్ నేను చెప్పగలను. ఇంకేమన్నా ఎవరికైనా ఏమైనా నా గురించి కానీ నేను ఏ విధంగా చేస్తున్నాను అన్నది క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు. అంటే నా పాటలు మోస్ట్లీ ఎక్కువ టెస్ట్ మనీ సాంగ్స్ ఉంటాయి. టెస్ట్ మనీ అది ఫేమస్ సాంగ్, అందరికి తెలుసు కాబట్టి ఐ కెన్ అది చెప్పండి. గిటార్ మేము ప్రాక్టీస్ చేసినప్పుడు ఐ కీప్ ప్రాక్టీస్ so I used to play like that. adala play chesi play chesi when I praying no appudu devudu naaki paadichu naa jeevu naa sarani deva adi aa vidhanga aa lyrics ichadu. adi actually oka 8 years paadanu only chorus. then naaku kodi backslide ayi kodi bayitiki illayi vachesariki then I started playing the same song. appudu nenu oka chinna vachanam raasanu వేదకి రక్షించిన మంచి కాపరి నాకై ప్రాణము చెంచే that was my testimony actually ఆ సాంగ్. అండ్ వన్ మోర్ సాంగ్ ఏసేన మార్గం ఏసేన సత్యము, అది కూడా ఇట్ వాజ్ మై టెస్టిమనీ. నా ప్రతి అవసరంలో ఆదుకున్న దేవుడు, నా రోగములను స్వస్థపరచువాడు. ఏసేన మార్గం ఏసేన సత్యం ఏసేన జీవం అని ఆ పాట కూడా ఇట్ వాజ్ మై టెస్టిమనీ. సో సాంగ్ రైటింగ్ అన్నది నా దృష్టిలో ఏదో పాట రాయాలని నేను ఎప్పుడు కూర్చోలేదు. నేను ఎప్పుడు గిటార్ పట్టుకున్న నా టెస్ట్ మనీ బయటకు వచ్చినప్పుడు అది పాట రూపంగా నేను దాన్ని మార్చుకునేవాడిని. సో అది నా సాంగ్ రైటింగ్ వెనకాల ఉన్న అసలైన సీక్రెట్. అండ్ దెన్ ఇంకొక పాట నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు గాడ్ గేవ్ మీ అనదర్ సాంగ్. ఏంటంటే నేను బాగా ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు దేవుణ్ణి అడుగుతా ఉన్నాను, ప్రభువా నన్ను ఎలాగైనా వాడుకో ప్రభువా అని గట్టిగా వాడుకో, చాలా మంది దైవ సేవకులు వాడుతున్నావు కదా నన్ను కూడా అలా వాడుకున్నప్పుడు ఈ పాట దేవుడు ఇచ్చాడు. ప్రభు నే సిద్ధము ప్రభు నే సిద్ధ
అంటే వేరే వాళ్ళని కించపరచడం కాదు కానీ అంటే ఈ కాలంలో ఏంటంటే నాకు కారు ఉంటే చేస్తాను, బండి ఉంటే చేస్తాను, టీవీలోనే చేస్తాను, అక్కడ చేస్తాను. కానీ అప్పుడులోని నేను చేసిన టైంలో అయ్యే ఉండే కాదు. ఐ యూస్ టు ప్రే. ఎలాగంటే నీ శక్తితో వాడుకో, నీ బలంతో వాడుకో, నీ ఆత్మతో వాడుకో. సో అది కూడా వన్ ఆఫ్ మై టెస్టిమోనీస్. ఆ పాటలు చాలా చిన్నగా ఉంటాయి. బికాస్ ఒకసారి పాడిన తర్వాత ప్రజలు మళ్ళీ దాన్ని గుర్తు పెట్టుకోవాలనే చిన్న చిన్న లిరిక్స్ ఉంటాయి నాకు. పెద్ద పెద్ద లాంగ్ లిరిక్స్ అయ్యి ఉండవు. సో నా సైడ్ ఇంకా మిగతా ఎన్ని అన్న చాలా మంది అన్న రాజేష్ అన్న వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి చాలా మంది ఉన్నారు ఎక్స్పీరియన్సెస్. సో అన్నా వండర్ఫుల్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. నిజానికి మీరు చెప్తున్న మాటల్లో మేము అర్థం చేసుకున్నది ఏంటంటే పాట రాయాలని పెన్ను పుస్తకం పట్టుకుని కూర్చుంటే పాట రాదు, హృదయంలోంచి పాట వస్తుంది. దేవుని ప్రేరేపణతో హృదయంలోంచే పాట వస్తుంది. ఆ వచ్చిన పాటను మనం కాగితం మీద రాసుకోవాలి. ఇంచుమించుగా మీరు చెప్పిన లాంటి సాక్ష్యమే ఈవేళ ఈ వర్క్షాప్ లో ఉన్న వాళ్ళందరి సాక్ష్యం కూడా. అందరూ కూడా అలాగే వాళ్ళ హృదయంలోంచి పుట్టుకొచ్చిన పాటని ఏ రాత్రి సమయంలోనో పాట ఒకటి గుర్తుకొస్తుంది, ఏదో మాటలు వస్తాయి, వెంటనే లేచి పేపర్ మీద పెడతారు. ఆ తర్వాత పొద్దున్న లేచి దేవా స్తోత్రం నాయనా ఈ పాట ఇచ్చావు అని దేవునికి వందనం చెల్లిస్తూ ఉంటారు. ఆనంద్ గారు బ్రదర్ ఉన్నారు, డాక్టర్ ఆనంద్ గారు. ఆయన రీసెంట్ గా 10 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి ఒక రోజున ఏదో పాట ఇచ్చాడంట దేవుడు. త్వరగా రాసుకున్నారంట బ్రదర్ ఆనంద్ గారు. మీరు మాట్లాడండి, మీ సాక్ష్యం చెప్పండి. సార్ ప్రైజ్లాడు సార్, కృపాల్ మోహన్ గారి ప్రైజ్లాడు సార్. మీరు ఇందాక చెప్పినట్లుగా అంటే కొన్ని పల్లవి రాసుకున్న తర్వాత తప్పిపోయిన నాకు అన్నది మీరు కొన్ని నెలల తర్వాత కొంత సమయం తీసుకుని రాసామన్నారు సార్. అలాంటి అనుభవాలు నాకు కూడా చాలా ఇయర్స్. ఎస్ సార్, మీరు అన్న పాయింట్ మీరు అప్పుడు అనగానే కొన్ని ఇయర్స్ అనగానే నాకు కూడా ఆ పాట, నాకు కూడా నేను తప్పిపోయినప్పుడు ఈ పాట నాకు ఆదరణ కలిగించేది సార్. మీరు ఎన్నిసార్లు పడుకునేవాళ్ళు మాకైతే తెలియదు కానీ నేనైతే నేను చాలా సార్లు పడుకునేవాడిని సార్. అది ఎందుకంటే దేవుడు తప్పిపోయిన నన్ను మరలా నీ వైపు తీసుకొచ్చావో ప్రభు అని. తప్పిపోయిన నన్ను వెతికి రక్షించి అని నేను కూడా ఎన్నో సార్లు పాడుకుని సార్ ప్రేయర్ చర్చికి వెళ్ళినప్పుడు దేవుడు సన్నిధిలో నేను లోపలికి వెళ్ళడానికి చాలా భయపడేవాడిని సార్. కానీ ఈ పాట నాకు చాలా ఆదరణ ఇచ్చేది, ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నేను తప్పు చేసినప్పుడు నన్ను క్షమిస్తాడు దేవుడు అని మరలా నేను పాడుకుని దేవుని సన్నిధిలోకి వెళ్ళడానికి నాకు ఈ పాట నాకు చాలా ఆదరణ కలిగించేది సార్ కొన్ని సంవత్సరాల కిందట. ఆ విధంగా నేను మీరు అడిగినట్లుగానే ఏసైని అడిగాను సార్. సార్ అయ్యా, నేను కూడా అనేక మంది భక్తులు పాటలు రాస్తున్నారు, నేను కూడా పాట రాస్తానని నీకోసం పాట రాస్తానని నేను అడిగినప్పుడు దేవుడు నాకు కూడా పాటలు ఇచ్చారు సార్. 2008 జనవరి 1 తారీఖున నేను మోకరించి అడుగుతుంటే దేవుడు నాకు అదే రోజు వెంటనే నేను అడిగిన వెంటనే దేవుడు ప్రేమమేడు కాబట్టి పాట ఇచ్చారు సార్. అలాగా నేను 2008 నుంచి 2010 సంవత్సరం వరకు కొన్ని పాటలు రాశాను సార్. రాసిన తర్వాత 2010 నుంచి 2020 వరకు నాకు అసలు ఒక్క పాట కూడా రాలేదు సార్. అంటే అసలు ఆ థాటే రాలేదు సార్. ఎందుకనో ఆ గ్యాప్ నాకు అలా వచ్చింది. కానీ లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత శాలెం పాస్టర్ గారు 25వ తారీఖున మనకి ఈ ప్రేయర్స్ స్టార్ట్ చేశారు సార్ జూమ్ లో. స్టార్ట్ చేసిన వెంటనే ఆ రోజున 23వ కీర్తన గురించి ఆ రోజు పాస్టర్ గారు ధ్యానం చేశారు సార్. కరెక్ట్ గా అది 7:30 కల్లా ప్రోగ్రామ్ అయిపోయింది.
ఎయిట్ ఆ టైం నుంచి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ లో మేము భోజనం చేసి అలా కూర్చున్నాం సార్. కూర్చుంటే నాకు ఎందుకో ఆత్మ ప్రేరేపణ వస్తుంది సార్. నాకు 10 సంవత్సరాల కిందట నేను పాట రాశాను కదా, నాకు వెంటనే ఆత్మ ప్రేరేపణ వచ్చి నా భార్యకి నా పిల్లలకి చెప్పాను సార్, మీరు వెళ్ళి పడుకోండి, దేవుడు నాకు మంచి పాట ఇవ్వబోతున్నారు, నేను తీసుకుని నేను వెంటనే సిద్ధపడాలని పెన్ను పేపర్ తీసుకుని కూర్చున్నాను సార్. దేవుడు అద్భుతకరంగా 10 సంవత్సరాల తర్వాత నన్ను దర్శించి పాటలు ఇచ్చారు సార్. ఈ లాక్డౌన్ టైంలోనే 10-15 పాటలు రాశాం సార్. కొన్ని పాటలు అయితే ఈ ప్రోగ్రాంలో కూడా పాడటము, ప్రేయర్స్లో కూడా పాడడం జరిగింది. కరోనా టైంలో దేశాన్ని స్వస్థపరచమని ఒక పాట రాసుకున్నాం సార్, తోడయండే దేవుడు మా దేవుడు ప్రతి కష్టంలోనైనా అని పాట రాసుకున్నాం సార్. అలాగా అనేక కార్యాలు దేవుడు మా పక్షాన ఈ లాక్డౌన్ టైంలో ఈ ప్రేయర్ మీటింగ్ ద్వారా, జూమ్ మీటింగ్ ద్వారా చేశారు సార్. అట్లా ఆ విధంగా దేవుడిని కామానికి మహిమ సార్. మీకు ఈరోజు మా ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మాకు ఎంతో మంచి అవకాశాన్ని, మంచి సాక్ష్యాన్ని, మీ సాక్ష్యాన్ని, మీ సాక్షి నుంచి వచ్చిన పాటని మరలా మాకు గుర్తు చేసినందుకు మీకు వందనాలు సార్. థ్యాంక్ యూ సార్. కృపాల్ గారు మీరు చెప్పండి, అంటే మీ పాట మీరు ఆ రోజు పాడేశారు, మీ మీ బాధ్యత అయిపోయింది అనుకున్నారు, కానీ ఆ పాట దేవుడు కార్యంగా ప్రజల్లోకి వెళ్ళిపోయి ఏ విధంగా కార్యం జరుగుతుందో మీకు ఇప్పుడే ఇప్పుడే విన్నారు ఆనంద్ గారి నోట్లోంచి. దాని మీద మీకు కామెంట్ చెప్పండి అన్న. ఇలాంటి టెస్ట్ మనీ నేను చాలా విన్నాను అన్న. అయితే ఒక టెస్ట్ మనీ నేను చెప్తాను, చాలా మంది తెలుసు అనుకోండి, ఏసయ్య నీ నామం మధురం అది వినే ఉంటారు వినకపోతే. అవునన్నా అన్న, ఒక్క నిమిషం అన్న, ఇంకా ఎవరైనా మాట్లాడతారా? ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వారు మీ చెయ్యి ఎత్తి చూపించండి. అంటే కృపా విషయం తెలిసిన వాళ్ళే చేయొచ్చండి. లేదు, ఏదైనా ప్రశ్న ఉంటే కూడా అడగొచ్చు కదా. అన్న అయితే ఆ పాటలోనే అంటే నేను వాక్యం చెప్పడం ప్రేయర్ అయిపోయిన తర్వాత, అదే మీటింగ్ అయిపోయిన తర్వాత హీలింగ్ ప్రేయర్స్ అని దెయ్యాలు వదలడం అని ఇవన్నీ చేస్తా ఉండేవాడిని. అయితే దాన్ని నేను ఈ ఆడియోలో ఎక్కడైతే వింటారో సేమ్ అదే వాయిస్ తో నేను ఆ వర్డ్స్ ని ఏదైతే ఉన్నాయో ఆ వర్డ్స్ ని పెడితే అక్కడ నిజంగా దేవుని కార్యం జరుగుతుంది. ఎందుకంటే అది గాల్లోకి వెళ్ళినప్పుడు ఆ వాయిస్, ఎప్పుడైతే మన వాయిస్ గాల్లోకి వెళ్తుందో అప్పుడు గ్యారంటీగా అక్కడ కార్యం జరుగుతుంది అనుకుని నేను అది స్టైల్ గా ఉంటది, కానీ నా పర్పస్ వేర్ అది. అది స్టైల్ గా ఉంటది, ర్యాప్ మ్యూజిక్ లాగా ఉంటది, కానీ నా పర్పస్ ఏంటంటే నేను దాన్ని ఎప్పుడైతే ఎవరికైనా ప్రార్థన చేసినప్పుడు అందరూ ఏమంటారు, యేసు నామంలో పోవాలంటారు కదా, యేసు కృష్ణంలో పోవాలి, యేసు కృష్ణంలో స్వస్థత, నీకు యేసు నామంలో నువ్వు బాగుపడతావు అంటారు కదా. సో అయ్యే వర్డ్స్ నేను పాటలు పెట్టాను. పాటలు పెట్టి ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అ స్ట్రాంగ్ పవర్, ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై పవర్ అని చెప్పి అంత చెప్పి, నేమ్ ఆఫ్ ద లార్డ్ డెలివరెన్స్, డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్, ఆ వర్డ్స్ ని ర్యాప్ మ్యూజిక్ లో పెట్టాను. కానీ నా ఉద్దేశం ఏంటంటే అది జరగాలి, ఈ పాట ఎవరైతే పెట్టినారో జరగాలి అన్నట్టు నేను పెట్టాను. అయితే ఒక సిస్టర్కి ఎవరో అంటే హాస్పిటలైజ్డ్ అయిపోయారు, 20 డేస్ నుంచి బెడ్ రిడెన్. సో ఈ వాట్సాప్ వీడియో కాల్ ఈ పాట ఇచ్చినప్పుడు ఆ పాట ఆవిడ పెట్టుకొని ఎప్పుడైతే ఈ పాట విన్నదో వింటా ఉంటేనే వెంటనే లేచి కూర్చున్నాను. 20 డేస్ బెడ్ రిడెన్ ఆమె, వెంటనే కూర్చొని ఆవిడ నాన్ క్రిస్టియన్, ఎప్పుడైతే విని లేచి కూర్చుందో కూర్చొని మీ దేవుడిలో నిజంగా శక్తి లేచి తగ్గుమని కూర్చుంది అన్నమాట. సో ఇలాంటి టెస్ట్ మనీ అయితే నేను చాలా విన్నాను. దేవుడు అంటే నా గొప్పతనం కాదు, కానీ అంటే నా ఉద్దేశం అక్కడ నెరవేరింది దేవుడి పట్ల. చాలా సంతోషం అన్న. జోనతన్ నాయన, యు కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నాయన. జోనతన్ ఓకే ఓకే
as per songs we've seen Telugu song books, there are certain parts there in Telugu. ఒకటేమో వెడ్డింగ్ అని కొన్ని పాటలు ఉంటాయి, ఇంకోటేమో చచ్చిపోయినప్పుడు తీసుకెళ్ళినప్పుడు బర్యలకు కొన్ని పాటలు ఉంటాయి, కీర్తన పాటలు ఉంటాయి, మెసేజ్ సాంగ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ ఉంటాయి. సో వీ కెన్ యాక్చువల్లీ చూస్ విచ్ టైటిల్ ఆర్ థీమ్ బిఫోర్ వీ రైట్ ఎనీథింగ్. వీ కెన్ సెలెక్ట్ థీమ్ అండ్ దెన్ వీ కెన్ రైట్ ఆన్ ద సేమ్ టాపిక్. ఇఫ్ యూఆర్ సింగింగ్ అ గాస్పుల్ సాంగ్, you have to mention who is Jesus and why did he come to earth. Allah. So you can choose a gospel song and you can share the gospel through the song. If you choose a worship song, that should be adoring God, praising God and praising God. If you choose a praising song, you should always praise God with the words. And praising, it must be like, it's not always fast. But depends on it, whether you want to write a praise song or you want to write a worship song, you want to give a message, or you want to thank the Lord, thanksgiving song. So you can choose any topic. So mostly our Telugu music is like before me, and then Rakamundu, they should write all sad songs. Oh, Yesaya, Nanam, Nadisandrum, Mulipotundi, Ledante, Akraipotundi, Ontarga, Unanu, Inka. People are still expressing their emotions. There's nothing wrong. Ante andulone undipothunnaru. So nenu ochina tarvata alanti rasina gaane at the end of the song I always praise the Lord. I always worship the Lord. Adi eppudu undala tarvata ee madhya nenu chaala mandi paadalu rastunnaru. So valiki nenu cheppindi endante, in every song you should mention the name of Jesus. అదర్వైజ్ మీరు ఎవరి కోసం పాడుతున్నారో, ఏ బాబా కోసం పాడుతున్నారో తెలియదు. ఎందుకంటే ఆ బాబా పాటలు కూడా సేమ్ ఇలాగే ఉంటాయి. సో వాట్ షుడ్ డూ ఇస్ యూ షుడ్ మెన్షన్ నేమ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ సాంగ్. దట్స్ మై సజెషన్. యు కెన్ యాడ్ క్యారెక్టర్స్. దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ సాంగ్స్. అబ్రహాము వలే, ఇస్సాకు వలే, యాకూబు వలే, దేర్ ఆర్ సో మెనీ సాంగ్స్. సో యు కెన్ యాడ్ క్యారెక్టర్స్ ఆల్సో. ఓకే, ఇంకెవరైనా? జోనాథన్ ధైర్యం చేసి అడిగాడు, జోనాథన్ అడగండి. థాంక్యూ జోనాథన్ ఫర్ ఆస్కింగ్. అంటే మీ ప్రశ్న మరికొంతమంది కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ ప్రశ్న అడగడం కూడా అది కంట్రిబ్యూషనే. వింటూ ఉంటే కన్సూమర్స్ మనం కన్సూమర్స్ గా కాదు కాంట్రిబ్యూటర్స్ గా అక్కడ ఉండాలంటుంటా కదా. కాబట్టి ఒక ప్రశ్న అడగ మంచి వ్యాలిడ్ క్వశ్చన్ అడగడం కూడా కాంట్రిబ్యూట్ చేసినట్టే అనమాట వర్క్షాప్ కి. రైట్, ఎవరైనా సరే మీ మైక్ మీ చేతిలో ఉంది, ఆన్ చేసుకుని అడగండి. నేను అడుగుతున్నాను ప్రశ్న. నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు మీరు అన్నట్టుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు లేకపోతే మన సాంప్రదాయబద్ధమైన కీర్తనలు ఏవైతే ఉన్నాయో అవి తెలుగుతనంతో ఉంటాయి పాటలు. మీరు వచ్చిన తర్వాత ఈ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ అనేది బాగా క్రైస్తవ సంగీతంలోకి వచ్చింది. సో ఇప్పుడు ఇంచుమించుగా ట్రెండ్ అంతా అలాగే నడుస్తుంది. అయితే మీ పాటల వరకు చూడడానికి ఏంటంటే దాంట్లో మీరు చెప్తున్న ఆ మాటలు చాలా స్పష్టంగా మాకు వినబడేవి. కానీ ఇప్పుడు కొత్త పాటల్లోకి వచ్చేసరికెల్లా, అంటే మిమ్మల్ని నుంచి ప్రారంభించిన తర్వాత వాళ్ళు పాటలు వినబడిన కూడా లేదు, ఓన్లీ బాజాలే వినబడుతున్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే నా కామెంట్ ఏం లేదు, అంటే ఇప్పుడున్న జనరేషన్ కి అది బాగుంటుంది, నచ్చుతుంది. ఇప్పుడు మనం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు వింటే మనకి ఎలాగ అర్థం కాదు. అంటే పైన పాలిష్డ్ ఎక్కువ అవుతుంది, అంటే ట్రూ మీనింగ్ ట్రూ రియాలిటీ అది ఎసెన్స్ పోతుంది. ఒక హిస్టరిక్ మూమెంట్ వస్తుంది తప్పించి లోపల నుంచి కార్యం అయితే జరగలేదు, దైవ కార్యం అయితే జరగడం లేదు. అంటే రిధమ్ కి బాడీ మూవ్ అవుతుంది, బాడీ మూవ్ అవుతుంది. ఎందుకంటే రిధమ్ కాబట్టి చెవులు ఇంప్రెస్ అవుతాయి కాబట్టి ఉంటది. బట్ దాంట్లో ఉన్న సందేశం హృదయంలోకి వెళ్లే అవకాశం అయితే లేదు అని మేము భావిస్తున్నాం. మరి
పాత తరంగా ఉండిపోయేమేమో మరి తెలియదు. అయితే అన్న అది దాని గురించి నేను ఎక్కువ కామెంట్ చేయలేను కానీ సమ్ టైమ్స్ నాకు నేను వర్షిప్ లీడ్ చేసినప్పుడు అలా మూమెంట్ వస్తుంది. కానీ వెన్ ఐ లీడ్ వర్షిప్ ఇఫ్ ఐ సీ పీపుల్ ఆర్ లైక్ నాట్ కనెక్టింగ్ విత్ గాడ్ నేను మ్యూజిక్ అంతా ఆపేస్తానన్న. ఆపేసి ఒక్క గిటార్తోనే అది కూడా సపోర్ట్ కి వాళ్ళందరూ ఆరాధన చేసేలాగా నేను వాళ్ళని తీసుకెళ్తాను. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి దాని గురించి అయితే నాకు మీలాగా ఫీలింగ్ ఉంది కానీ ఇంకెవరైనా ఏమైనా అడగాలి. మరి మీరు ఒక పాట ఎన్ని ఎంత కాలం తీసుకుంటారు సార్? అంటే ఎంత సమయం తీసుకుని మీరు రాసిన మాక్సిమం సమయం తీసుకుని రాసిన పాట ఏది సార్? మాక్సిమం సమయం తీసుకుని రాసిన పాట అయితే నా జీవన నాశనమే. అది ఐ కీప్ వర్షిపింగ్ లోడ్ అలా అలా చేస్తూ చేస్తూ మీరు వర్డ్స్ వచ్చినాయి కానీ వర్డ్స్ రాయాలని మాత్రం రాయలేదు. అంటే అది పేపర్ మీద పెట్టిన పాట కాదు. పాడుతూ పాడుతూ అలా ఎవ్రీడే గుర్తు పెట్టుకుంటూ పాడుతూ పాడుతూ ఎవ్రీడే ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క యాడ్ చేసుకుంటాను. సార్ మీరు ఫస్ట్ పాట రాసిన అది మీ మీ వయసు ఏది ఎలాగా మీ ఎక్స్పీరియన్స్ అది ఒకసారి చెప్పండి సార్. నేను 89 లో సేవ్ అయ్యాను. 89 లోనే సేవ్ అయ్యాను అంటే అప్పుడు నా 10th క్లాస్. అప్పుడు 10th అవగానే సేవ్ అయ్యాను. నేను చిన్నప్పుడు ఆల్మోస్ట్ 7th క్లాస్ నుంచి నేను గిటార్ ప్లే చేస్తాను. కాంపిటీషన్ చర్చ్ కాంపిటీషన్. సో నేను ఓన్గా రాసిన పాట 89 తర్వాత అది ఫస్ట్ ఇంగ్లీష్ సాంగ్ రాశాను. సింగ్ టు ద లార్డ్ న్యూ సాంగ్ అని ఒక సాంగ్ ఇది రాశాను. అక్కడ నుంచి ఒక రెండు మూడు పాటలు రాశాను. కాన్సర్ట్స్లో కూడా పాడాను అది. తర్వాత ఫస్ట్ తెలుగు సాంగ్ మాత్రం దేవాని ఇచ్చినాను. దేవాని ఫస్ట్ తెలుగు అన్నిటి కన్న పైన సార్ నా పేరు డాక్టర్ కుశల్ కుమార్ సార్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నారండి. గుంటూరులో గోరిటికి సెంటర్ అని సంఘంలో ఉంటానండి. మా సంఘంలో ప్రతిరోజు మీ పాట జరగలేదండి. మా పాస్టర్ గారు అడ్వాంటి గారు అని చెప్పి మీకు మామూలుగా మీ పాటలు అంటే అది చాలా ఇష్టం అండి. కుశల్ గారు మీ వీడియో ఆఫ్ చేయండి, కొంచెం ఆడియో క్లారిటీ పెరుగుతుందేమో. వీడియో ఆఫ్ చేయండి, ఇప్పుడు మాట్లాడండి. ఓకే సార్ వినబడుతుందా? సార్ వినబడుతుంది సార్. సో సార్ సో ఎవ్రీ సండే మీ పాటలు లేని రోజు అనేది మా సంఘంలో అయితే లేదు సార్. జనార్దన్ అడ్వర్డ్ గారు అని చెప్పేసి ఆయన మీ పాటలు అంటే చాలా ఇష్టపడతారండి. మా ఛానల్ ఎవరి నేర్పిస్తారు ఆ పాటలు పాడిస్తూ ఉంటారు అనమాట. సో అలాంటి మీరు ఈరోజు మాకు ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మీ విలువైన ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నేను కూడా అందుకే రాజేశ్వర్నికి శాలిమార్నికి థ్యాంక్స్ చెప్పాలా నన్ను ఇన్వైట్ చేసినందుకు. నేను మాక్సిమం ఈ లాక్డౌన్ లో నేను ఆన్లైన్ లోకి వచ్చింది ఇది థర్డ్ టైం అనుకుంటా. ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అంటే నేను మీడియా అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అయితే కృపాల్ మోహన్ గారు పెళ్లి చేసిన కొత్తలో పరిచయం. అవునవునన్నా అవునన్నా అన్న మీరు నాకు రెవరెండ్ ఇది కూడా ఇచ్చారు ఆర్డినేషన్. ఆర్డినేషన్ ఇచ్చామండి. అవునండి
తర్వాత మీరు పెట్టిన ఒక వర్క్ షాప్ మేము అటెండ్ అయ్యాం, నేను రాజేష్ గారు. చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేశారు, చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ టీం వాళ్ళు అందరూ బాగున్నారా? అందరు బాగానే ఉన్నారు. అంటే మా డ్రమ్మర్ కి పాజిటివ్ వచ్చింది, టోనీ అని, కర్నూల్ లో ఉంటాడు, బట్ ఈస్ డూయింగ్ ఓకే. గోపాల్ మాల్ గారు, మీరు ఆన్లైన్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో ఉండి టైం లాగ్ లేకుండా మీరు ఏమైనా ప్రెజెంట్ చేసే ఎక్విప్మెంట్ మీద ఉందండి? లేదన్నా, నా ఫోన్ అంటే నాకు అంత ఆన్లైన్ లో ఇష్టం లేదన్నా. లేకపోతే ఈ పాటికి యూట్యూబ్ లో బోర్డు చాలా పెట్టేవాడిని, ట్రై చేస్తున్నాను రావడానికి. యూట్యూబ్ ఛానల్ మీరు స్టార్ట్ చేయలేదా? యూట్యూబ్ ఉన్నది, ఉన్నది అన్న ఛానల్ ఉన్నది. అంటే లైవ్ చేయట్లేదు? లైవ్ చేయట్లేదు అన్న. ఓకే ఓకే, చాలా తక్కువ. చాలా సంతోషం. అయితే ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడగాలంటే చూడండి, టైం అయిపోతుంది, ఇంకో పావు గంటే ఉంది. అయ్యో, కృపాల్ మహన్ గారితో మాట్లాడే అవకాశం పోయింది అనుకోగలరు? మీరు పోగొట్టుకొని పోయిందంటే ఎలా? కాబట్టి దయచేసి మొహమాట పడకుండా వెంటనే మీ వీడియో ఆడియో ఆన్ చేసుకుని అడగండి. ఎవరైనా సరే ముందు చెయ్యి చూపించండి, చెయ్యి చూపిస్తే ఎవరు మాట్లాడతారో తెలుస్తుంది. అది కృపాల్ మోహన్ గారిని ఎరిగిన వాళ్ళు, ఆయన పాటలను ఎరిగిన వాళ్ళు, లేకపోతే ఎరగకపోయినా ఒక ప్రశ్న ఉంటే అడగండి. సార్ మరి ఒకసారి వచ్చాను సార్. సార్ ఇప్పుడు మీరు పాటలు రాసినప్పుడు సాహిత్యం గురించి మరి ఆలోచించేవాళ్ళ సార్? అంటే మేము ఈ మధ్య కాలంలో మా ప్లాట్ఫామ్ మీద ఎక్కువగా డిస్కస్ చేస్తాను సాహిత్యం. సాహిత్యం అంటే రైట్ వర్డ్స్ కదా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే, సాహిత్యం గురించి నేను ఎక్కువ ఆలోచించేవాడిని కాదు, కాకపోతే నేను హెల్ప్ తీసుకునేవాడిని, రైటర్స్ హెల్ప్ తీసుకునేవాడిని. నేను పాట అంటే వర్షిప్ సాంగ్స్కి అంత సాహిత్యం అవసరం లేదు, కానీ సాహిత్యం పెట్టిన సాంగ్స్ కూడా ఉన్నాయి. ఆ వర్డ్స్ వింటే నాకే అర్థం కాదు అవి. కొన్ని కొన్ని మాటలు, నా జీవ ఫలము, ఇంకా అలాంటి కొద్ది మాటలు చాలా వాడాను. సాహిత్యం గురించి నేను ఎక్స్ట్రా హెల్ప్, నా దగ్గర ఒక రైటర్ ఉన్నాడు, మంచి ఎవాంజలిస్ట్, మూవీస్ కూడా పనిచేసిన రైటర్ ఉన్నాడు. సో కొన్నిసార్లు ఆయనతో కూర్చొని నా వర్డ్స్ అన్ని వినిపిస్తే దాని బదులు వేరే వర్డ్ పెట్టేవాడు. ఆ ప్రాస్ ఏదో అంటారు కదా అలా. సో ఇంకా ట్యూన్స్ రాగం వచ్చేసరికి మనకి దాదాపు ఒక 100 రాగాలు ఉన్నాయి తెలుగులో. ఆ 100 రాగాలు మనం వాడచ్చు, కానీ మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క రాగం ఒక్కొక్క దానికి పెట్టేశారు, ఒక్కొక్క తాళం ఒక్కొక్క దానికి పెట్టేశారు. ఆనందంగా ఉన్నప్పుడు ఒక రాగం, సాడ్గా ఉన్నప్పుడు ఒక రాగం. ఆ సాడ్ సాంగ్ ఆ ట్యూన్లో మనం ఏదైనా రాసామనుకోండి అందరికీ ఏడుపొస్తుంది, ఎందుకంటే ఆ మూవీ కనిపిస్తుంది మనకి ఆ రాగం. సో కొద్దిగా డిఫికల్టే మనం రాయడం, కానీ అయినా సరే మనం వీ కెన్ యూజ్ ఇట్, మనకి నచ్చిన ట్యూన్ మనం రాయొచ్చు. ఇంకా అది వెళ్తే మళ్ళీ వేరే సబ్జెక్ట్ ఉంటుంది. సో ఐ డోంట్ హావ్ టు గో టు దట్. Jonathan has another question. Jonathan. Yeah. Song lo, what are the main components? And then what should we, what are the, what's the structure should we build, use to make a song, sir? Means what should we use, means? In a song, content is very important. And you should concentrate on the theme of the song. What do you want to express? What do you really want to express? Do you want to express your love towards God, or do you want to express your thankfulness to God, or do you want to express the love of God to others? So content is very important, and every song should start with the strong word, attractive word. It should be a title. So it should start with a strong sound, any sound, any good Sri Yesu or something, or Manchi Kapari or Kapari Vai, so Parishuddhira. So strong words, it should start with the strong words. And first verse emo vere type vere theme ochi, second verse emo vere theme ochi, ala kakunda the whole song should be
in a proper manner with the same context, with the same theme, with the same subject. అంటే కాంపోనెంట్స్ అన్నాడు అంటే పల్లవి ఓకే ఇట్ షుడ్ బి లైక్ పల్లవి చరణం అన్నది అవసరం లేదు యూ కెన్ స్టార్ట్ విత్ చరణం ఆర్ పల్లవి ఆర్ పల్లవి ఆర్ చరణం ఆర్ యూ కెన్ హ్యావ్ అ కోరస్ లైక్ అ సింగిల్ కోరస్ విత్ 10 లైన్స్ అంటే తెలుగులో ఇలా తెలుగు పాటలు అలవాటు అయిపోయింది సార్ తెలుగు పాటలు ఏంటంటే ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలి ఆ తర్వాత అనుపల్లం ఉంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు చూడు ఖచ్చితంగా రెండు చరణాలు ఉండి తేరాలి ఒక చరణం అయితే ఒప్పుకోరు ఎవరు ఇది సగం పాట అంటారు ఇప్పుడు ఆ రూల్ మనం మారిస్తే మంచిదేమో అనిపిస్తుంది అండి మన ఆల్రెడీ మార్చేసాను కదా నేను పరిణామ క్రమం అని ఏమన్నా ఒకవేళ సిద్ధాంతం ఉంటే అది కృపాల మోహన్ గారితోనే ప్రారంభమైంది ఎందుకంటే అండి పాత పాటలన్నీ కూడా ఒక పల్లవి ఒక 8-9 చరణాలు ఉండేవి అవునండి ఆ తర్వాత విశ్వవాణి వాళ్ళు వచ్చిన తర్వాత పల్లవి 2 చరణాల వరకు వచ్చారు రికార్డ్ చేసి దాని వల్ల రేడియో ప్రోగ్రామ్ బట్టి అవును ఆ తర్వాత కృపాల్ మోహన్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే పల్లవిని వీలైనంత పెద్దది చేసి ఒక చిన్న చరణం చేశారు అదే రిపీట్ చేసి పాడుతూ ఉంటాం కాబట్టి చాలా ఫీల్ ఉంటది అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సాధారణంగా ఒక పాటలో భాష భావము ఆత్మ ఈ మూడు ఉంటాయి పాటకి భాష భావము ఆత్మ దీంట్లో కృపాల్ మోహన్ గారు పెద్దపీట వేసింది ఏంటంటే ఆత్మకి ఆ పాటలో ఉన్న ఆత్మకి పెద్దపీట వేశారు కొంతమంది భావానికి పెద్దపీట వేస్తారు కొంతమంది భాషకి పెద్దపీట వేస్తారు ఇందాకన్నారు చూడండి జిహ్వ పలము అని అటువంటి పదాలు పెడితే అది భాషకి పెద్దపీట వేసినట్టు కానీ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో పిల్లలు కానీ లేకపోతే ఇప్పుడున్న వాళ్ళకి అంత పెద్ద భాష రావడం లేదు కాబట్టి వాళ్ళు రీచ్ అవ్వాలంటే మనం భాష మీద అంత ఎక్కువ కృషి చేయవలసిన పని లేదు సులభతరం చేసుకోవచ్చు భాషని కానీ భావాన్ని గాని అలాగే పాట యొక్క ఆత్మను గాని గట్టిగా పట్టుకోగలిగితే మంచి పాటలు బయటకు వస్తాయి అంటే నా సాంగ్ రైటింగ్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే I'm not a singer, I'm not a big composer, kani I'm a worship leader ani cheptanu. So na uddesham nenu eppudaina edan cheyal anukunte prajalni devudu degara teeskellali adu okate na point ante adu okate point ante nenu akkada show off cheyala pedda leads vaayindi guitar lapu keyboard anni work out cheyali inta prajalni devudu degara teeskellali devuni aatmanu adu kumarinchabalali andaru aatmanukune yellalali adhe na theme ఈ వేళ రోజుల్లో బయట ట్రెండ్ ఎలాగంటే అండి ఒక 30-20 ఇయర్స్ మధ్యలో ఉన్న ఎవరైనా సరే కృపాల్ మోహన్ గారు అంటే నాకు తెలుసు అని చెప్పే గొప్ప ఫీల్ అయ్యే ట్రెండ్ నడుస్తుంది ఎంచేత అంటే ఆయన పాటల యొక్క బలం అలాంటిది అన్న అదే నేను అందుకే అంటున్నాను ఆత్మ ఉంది పాటలో ఆత్మ ఉంటుంది కదా దాన్ని గట్టిగా పట్టుకున్నారు ఆయన ఆయన పాటలలోంచి ఆ సందేశం వెళ్తుంది ఆ సందేశం కంపల్సరీగా ప్రజలకు అందుకుంటుంది రీచ్ అవుతుంది సో కాబట్టి మనం పాటలు రాసేటప్పుడు భాష మీద ప్రాధాన్యత ఇద్దాము అది నేర్చుకోవడం తెలుసుకోవడం వరకు తెలుసుకోండి తర్వాత మీరు ట్రెండ్ సృష్టించండి మీరే మీరు చేయొచ్చు యూ కెన్ డూ దాట్ రాబో దినాల్లో మీరే వర్షిప్ లీడర్స్ మంచి సాంగ్ రైటర్స్ ఎందుకంటే ఎవ్రీ జనరేషన్ నీడ్ దేర్ హీరో ఇప్పుడు మేము శాస్త్రీయ విధానం నేర్పిస్తున్నాం అంతే డాక్టర్లు చాలా మంది ఉన్నారు ఆ డాక్టర్ నేర్చుకుంటాడు కోర్స్ అయిపోయిన తర్వాత ఆయన కొత్త విధానం కనిపెట్టచ్చు వైద్యంలో వాళ్ళ సొంత ఆలోచనతో చేయగలుగుతారు ఆ పనిని అది మీరు కూడా చేయొచ్చు అయితే మేము ఏంటంటే శాస్త్రీయంగా విధానంలో భాష విషయంలో పట్టు జాగ్రత్తగా చూసుకోండి అలాగే భావం విషయంలో జాగ్రత్త చూడండి పాట ఇలా రాయాలి ఇలాగే రాయాలని ఏమీ లేదు దాన్ని మీరు ఇంకోలా రాసి కొత్త ధనాన్ని తీసుకొచ్చి యూట్యూబ్ లో పెడితే మీకు అందరూ లైక్లు కొట్టుకుంటారు వెళ్ళారుకోండి మేము కూడా మీ పాటకి మేము లైక్ కొట్టాలి ఇలాగే రాయాలని అప్పుడు కొత్త రూల్ వస్తుంది తర్వాత అంటే స్ట్రక్చర్ కాంపోనెంట్స్ అని ఇప్పుడు పర్ఫెక్ట్ రూల్ అయితే లేదు వాళ్ళకి ఇంచుమించుగా ఫ్రీ అయిపోతుంది అండి ఫ్రీ అవుతుంది కాబట్టి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఉన్న పిల్లలకి ఇటువంటివి నచ్చుతున్నాయి ఇందాక అన్న కూడా అన్నారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి నచ్చినట్టుగా మనం రీచ్ అవ్వాలి ఆ పాయింట్ ఏదైతే ఉందో అది వ్యాలిడ్ సో వాళ్ళకి ఇప్పుడు నేను ఏ బాప్టిస్ట్ చర్చ్కి లూథరన్ చర్చ్కి వెళ్ళారు అనుకోను నేను ఈ పాట నా పాటలో ఒకటో రెండో పాడతాను
పాత పాటలు పరిశుద్ధ పరిశుద్ధ అలాగే ఏదైతే వర్షిప్ వర్డ్స్ ఉంటాయో అయ్యే పాడతాను వాళ్ళ దగ్గర, వాళ్ళకి రీచ్ అయ్యేలాగే పాడతాను. ఇప్పుడు పెంటికోసం చర్చకెళ్తే వాళ్ళకి నచ్చినట్టు పాడతాను. బేసికల్ రూల్ ఏంటంటే నేను వాళ్ళు రీచ్ అవ్వగలగాలి. అదే స్ట్రీట్ ప్రీచింగ్కి వెళ్ళాను అనుకోండి, గాస్పుల్ సాంగ్స్ పాడతాను. అది అక్కడ ఆరాధన పాటలు పాడను, గాస్పుల్ సాంగ్స్ పాడతాను. అదే ఇంగ్లీష్ క్రౌడ్ కొద్దిగా కాలేజ్ క్రౌడ్ ఉంది అనుకోండి, అక్కడ నేను వెస్ట్రన్ మ్యూజిక్ కొద్దిగా ఎక్కువ స్ట్రాంగ్ ఉండే రాక్ మ్యూజిక్ లాగా అవి పాడతాను. వర్షిప్ లీడర్ అన్నకి అటువంటి ఛాలెంజ్ ఉంటది, ఏంటంటే ఎక్కడికి వెళ్ళారో అక్కడ పద్ధతి మార్చుకోవాల్సి వస్తుంది. రీచ్ అవ్వాలి కంపల్సరీ. అక్కడికి వెళ్ళి నేను పల్లెటూరుకి వెళ్ళి అక్కడ ఆరాధన చేయండి అంటే ఏసన్ గారి పాటలు పాడతాను. కరెక్ట్ ఏసన్ గారి పాటలు పాడతాను, ఎందుకంటే వాళ్ళకి ఈజీగా అయిపోతాయి. సో స్టైల్ మ్యూజిక్ స్టైల్ నాదే ఉంటది, కానీ కొద్దిగా ఇండియన్ స్టైల్ కొద్దిగా వాళ్ళకి నచ్చిన స్టైల్ ప్లే చేస్తాను. అదే ఇండియన్ స్టైల్ లో ఉన్న పాటని గిటార్ మీద పాడుతుంటే కొత్త ఫ్లేవర్ ఉంటది. అదే అదే అంతే. రైట్ అన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ. సంతోషం మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించారు అండ్ మీ వాల్యుబుల్ గైడెన్స్ మాకు ఇచ్చారు. ఎందుకంటే మేము ఇప్పుడు దాకా ఒక ఫ్రేమ్ కట్టుకుని ఆ ఫ్రేమ్ లోనే ఉన్నాం. ఇలాంటి ఫ్రేమ్స్ ఏమి వద్దు, ఓపెన్ గా రండి అని చెప్పి మీరు కొత్త సూచన మాకు చెప్పారు. సో మేము ఈ కొత్త విధానాన్ని ఫాలో చేసి అందరినీ రీచ్ అవడం అనేది ప్రధానం. అవునవును, మేము ఆ పాయింట్ ని క్యాచ్ చేసాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వచ్చి మాకు మంచి విలువైన విషయాలు చెప్పారు, మీకు రెండు కృతజ్ఞతలు అన్నా. సార్ మరి కృపాల్ గారు మీరు ప్రేయర్ చేసి బెనిడిక్షన్ ఇవ్వండి. ఓకే అన్న. ఫాదర్ గాడ్, వి జస్ట్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం టుగెదర్ లార్డ్, యాజ్ యువర్ మెంబర్ చర్చ్ మెంబర్స్, యాజ్ యువర్ చిల్డ్రన్ లార్డ్. We are learning together, Lord, about songwriting and worshiping you, Lord Jesus, and so many other things we spoke about, Lord. We know that you are with us, Lord, wherever we are, Lord. Your presence is upon us, Lord Jesus. And bless each and everyone with their talents, Lord, and increase the anointing over their lives, Lord, so that they can be useful to the body of Christ as well as to this world, Lord, and to the next generation, Lord Jesus. And bless each and everyone who are leading this conference, Lord Jesus. And thank you, Lord, for giving me to be a part of this Zoom fellowship, Lord Jesus. Thank you once again. In Jesus' mighty name, I have this prayer. Amen. Amen. And I'm rich and I'm a blessing. Okay, okay. Yeah. Okay, the blessing is a mundu. Inkoka rendu nimishalu manaku undu kabatti Mohan garu undagalaru parledu, inkoka rendu nimishalu untara. అన్నా నేను ఉంటాను అన్నా, అంటే థ్యాంక్ యూ సార్. అయితే మేము రెండు నిమిషాలు మాట్లాడుకుని క్లోజ్ చేస్తాం. రైట్ రాజేష్ గారు, చెప్పండి. ఈరోజు మనం ఒక బ్రదర్ అఖిల్ చంద్ ఉన్నాడు కదండి, అఖిల్ చంద్ డాడీ కామా నుంచి బయటకు వచ్చారు మనం చెప్పారు. అయితే ఈరోజు చనిపోయారట ఆయన. అయ్యో, ఈరోజు చనిపోయారు. వెంటనే నేను ఎక్స్ప్రెస్ చేశాను, ఆ తర్వాత మన గ్రూప్ లో కూడా పెట్టాను ఆయన కొంచెం అందరు కూడా పలకరించడాన్ని. మన గ్రూప్ లో పెట్టాను కొంచెం అందరు. నేను ఒక పాట కూడా పెట్టాను ఇట, ఆయన కంఫర్ట్ అవుతారని. లెక్కలేని చుక్కలెన్నో చక్కగా వెలుగుచుండ, చెప్పకుండా వెళ్ళిపోయే చక్కని చుక్క, దుఃఖమే విడిచిపోయే చక్కని చుక్క. ఇప్పుడు మా చెల్లి, మా ఒక అంకుల్ గారు చనిపోయినప్పుడు రాశాను అన్నమాట, అది ట్యూన్ తో పాటు వచ్చేసింది అలా ఆటోమేటిక్ గా. ఇక్కడ గంట్యాడలో ఒక పాస్టర్ డేవిడ్ రాజు గారి ఉండేవారు, ఆయన మేడ మీద ప్రేయర్ చేసుకుంటున్నాను. ప్రేయర్ చేసుకుంటుంటే వెంటనే ఎవరో ఒకరు వచ్చి డేవిడ్ నాన్న గారు చనిపోయారు అన్నారు. షాక్ అయినా, నాన్నగారు చనిపోయారా అని షాక్ అయింది. ఇలాగ ఆకాశం చూసరికి అప్పుడే ఒక ఉల్క్ రాలింది అన్నమాట. రెండు ఇన్సిడెంట్స్ ఒకసారి చనిపోయారు, ఆ ఉల్క్ ఇలా రాళ్ళలో చూశాను. వెంటనే అప్పుడే మెట్లు దిగుతూ ఉండగా గబగబా అంటే వెళ్ళాలా అప్పని పాలు, ఇక్కడ సిరసపల్లి ఆడు, ఆడు ఉండే సిరసపల్లి. నేను ఇక్కడ గంట్యాడలో పాషాడు ఉన్నాను, సైకిల్ వేసుకునో లేకపోతే ఎలాగో ఆటోలోనో ఎలాగో వెళ్ళిపోవాలని చెప్తూ నేను కిందకి దిగుతూ ఉండగానే అది వచ్చింది. అది లెక్కలేని చుక్కలేను చక్కగా వెలుగుచుండ, చెప్పకుండా వెళ్ళిపోయే చక్కని చుక్క, దుఃఖమే విడిచిపోయే చక్కని చుక్క అంటూ ఆ పాట బాబుకి మన మన గ్రూప్ లో నేను పోస్ట్ చేశాను. ఒకసారి వినిపిస్తాను మీరు, ప్లే చేస్తానండి ఒకసారి. అయితే ఒక అమ్మ ఒక పాపతో పాడించాము దాన్ని.
సరే ఒక నిమిషం
ప్రభు తిరిగి భూమికి వచ్చునని మృతుల నుండి తనను తిరిగి లేపునని అవునండి అవునండి మెసేజ్. అయితే అఖిల్ చందని అంటే ఆయన ఈ వీడియో చూస్తారు నైట్ కి, మార్నింగ్ ఏ చనిపోయారు కాబట్టి మరి బర్యలు ఎప్పుడు జరుగుతుందో ఏంటో మనకు తెలియదు కాబట్టి, మనం మెంబర్ కాబట్టి అఖిల్ చందని ఓదారుస్తూ ఈ పాటలో మాటలు మీరు జ్ఞాపకం చేస్తూ రెండు మాటలు చెప్పండి సార్. తప్పకుండానండి బ్రదర్. అఖిల్ చంద్ గారు షాలేం ఇజ్రాయెల్ గారు చెప్పారు నాన్నగారు ప్రభుని నిద్రించారని. అయితే ఓకే, ఇది థెస్సలోనికా పత్రికలో రాయబడిన ప్రకారంగా పౌల్ గారు చెప్తున్నాడు చక్కగా ఏమనంటే, లోకస్తుల వలే మనం దుఃఖించకుండా అంటున్నారు. అంటే దుఃఖపడాలి, ఎవరైనా మన ఆత్మీయులు మన బంధువులు మన సొంత వారు చనిపోయినప్పుడు మనకు దుఃఖం ఉంటుంది. అయితే లోకస్తులు దుఃఖపడే విధానం ఏంటంటే, చచ్చిపోయాడే ఏమైపోతాడో, ఆ ఆత్మ ఏమైపోద్దో, ఆత్మకి శాంతి కలగాలి అని కోరుకుంటారు వాళ్ళు. కానీ మనకున్న నిరీక్షణ ఏంటంటే, ఆత్మ ప్రభువు దగ్గరికి వెళ్తుంది, ఆయనతో నిత్య జీవంలో ఉంటుంది, మనము కూడా అలాగే చనిపోతాము. అయితే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు. ఆ రీతిగానే మనం కూడా తిరిగి లేచి ఒకనాడు పరలోకంలో మనం మన పితరులు ఎవరైతే ఉన్నారో వారిని మనం కలుసుకుంటాం. ఇది క్రైస్తవ నిరీక్షణ. కాబట్టి మన దుఃఖం ఎలా ఉండాలంటే, ఎడబాటునికి సంబంధించిన ఈ దుఃఖం ఉండాలి. కానీ ఏమైపోతాడో, ఆత్మ ఏమైపోద్దో అనే వరి అయ్యే ఆ దుఃఖం అయితే అక్కర్లేదు. ధైర్యంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని మీ గాయాన్ని మాన్పే దేవుడు ప్రభువే. ఏ గాయమైతే జరిగిందో ఆ గాయాన్ని మాన్పేవాడు కూడా మన ప్రభువే. నిరీక్షణ కలిగి ఉండడం క్రైస్తవ జీవితం యొక్క లక్షణం. అంతేకాదు గొప్ప సంగతి ఏంటంటే, మీ తండ్రి గారిని పరలోకంలో మనం కలుసుకుపోతున్నాం. మీ తండ్రి గారిని మేము ఇంతకుముందు స్వయంగా చూడలేదు, కానీ ఒకనాడు పరలోక రాజ్యంలో ఆయన్ని మేము చూస్తాం. నాకు ఆ నిరీక్షణ ఉంది, క్రైస్తవులుగా మీకు కూడా ఆ నిరీక్షణ ఉండిందని నేను నమ్ముతున్నాను. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. పౌలు గారు చెప్తున్నాడు చావు అయితే లాభం అని కదండి. కాబట్టి మనం ఆ లాభాన్ని చూసుకుంటూ నిరీక్షణ కలిగి ఉందాం, ఓదార్పును పొందుకుందాం. గాయం కట్టిన చేసిన వాడు ఆయనే, మాన్పేవాడు కూడా ఆయనే. కాబట్టి ఆ నిరీక్షణలో కొనసాగుతూ ఒకనాడు ఆయన చూడబోతున్నామనే ఆ యొక్క ఎదురుచూపుతో మనం ముందుకు కొనసాగుదాం. దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. మీ కుటుంబాన్ని, మీ యావది, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ నిరీక్షణ భాగ్యాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. మరి మనం డీప్ కండోలెన్సెస్ అంటాం కదండి, హృదయపూర్వక సంతాపం, మా ప్రగాఢ సంతాపం అంటాం కదండి. అవునండి. దాని అర్థం ఎలాగ మనం తీసుకోవాలి, ఎదుటి వాళ్ళు ఎలా తీసుకుంటారు? అదేనండి, ఇదంతా కూడా పత్రికా భాష. అవును. శ్రద్ధాంజలి, తర్వాత రెస్ట్ ఇన్ పీస్, ఆత్మశాంతి, ఆత్మశాంతి కలగాలి, ఆత్మశాంతి, 2 నిమిషాలు మౌనం, ఇవన్నీ కూడా పత్రికా భాష అండి. కాబట్టి దాన్ని మనం క్రైస్తవ భాషగా మనం పరిగణించలేము. మనకు ఒక నిరీక్షణ ఉంది అంతే. సంతాపం అంటే ఏడిపోయి కదండి. సంతాపం కూడా ఏడిపోయాడండి. అది ఇప్పుడు మా సంతాపం కండోలెన్స్ అంటారు. అంటే ఇవన్నీ అలవాటు అయిపోయిన మాటలండి. ఇప్పుడు ఎవరికైనా బాధపడుతున్నప్పుడు మనం ఆ మాట చెప్పకపోతే ఏదో తక్కువ చెప్పినట్టుగా అనిపిస్తుంది అవతలకి. కాబట్టి మనం ప్రగాఢ సంతాపములు, హృదయపూర్వక సంతాపం కాకుండా, డీప్ కండోలెన్సెస్ కాకుండా, వి ప్రే ఫర్ యూ, మీకోసం. అంతే కదా, ఎంతో మంచి మాట. ధైర్యంగా ఉండండి, మీకు ధైర్యంగా ఉండండి. ఈ ఎడబాటు కొద్ది కాలం మాత్రమే. అది మనం చెప్పవలసిన మాట ఏంటంటే, ఈ ఎడబాటు కొద్ది కాలం మాత్రమే.
మనం ఒకరోజు ప్రభు ప్రభు సన్నిధిలో తండ్రి గారిని కలుసుకోబోతున్నాం. ఈ మాటలు వారిని ఎంతో ఆదరిస్తాయండి. నిజానికి కండోలెన్సెస్ ఆదరించమండి, పెంచుతాయండి. అవును, కాబట్టి ఈ సమయంలో డాక్టర్ శామ్యూల్ గారు అఖిల్ చంద్ కోసం ప్రార్థన చేయండి. అఖిల్ చంద్ వాళ్ళ డాడీ ఈరోజు చనిపోయారంట. పాపం చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నారు, కోమాలో ఉన్నారు. కోమా నుంచి బయటకు వచ్చారు కానీ ఆయన మరి దక్కలేదు. అయినప్పటికీ దేవుని దగ్గర ఉన్నారు. ఆ తండ్రి గారు హాస్పిటల్లో ఉంటుండగా అఖిల్ చంద్ బాబుకు చక్కని పాట కూడా రాశాడు. తండ్రి యొక్క పాప క్షమాపణ కొరకు పాట రాశాడు, రాశారు. తప్పకుండా అది రికార్డ్ అవుద్ది ఖచ్చితంగా. నిన్ననే అన్నారు నా పాట కూడా రికార్డ్ అవ్వాలని కోరుకుంటాను అన్నారు అఖిల్ చంద్. కాబట్టి ఆ తండ్రి గారి పేరు మరైతే నాకు తెలియలేదు. అఖిల్ చంద్ వాళ్ళ డాడీ అంతే, వాళ్ళ ఫ్యామిలీ. ప్రార్థన చేసుకుందాం అండి. మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా పరలోక తండ్రి దేవా, యేసయ్యని పరిశుద్ధ దివ్యనామములకు స్తుతులు స్తోత్రాలు. నీకే స్తుతి స్తోత్రం, ఘనత మహిమ ప్రభావము ఆధిపత్యము అధికారము యుగ యుగములని చెల్లును గాక. ప్రభా, ఈ రాత్రి సమయంలో మరి శాలం పాస్వర్ అయ్య గారు, ప్రభా తాతపూడు బ్రదర్ కలిసి మేము అందరం కలిసి ప్రభా మరి మరి ఈ సంఘం అంతా కలిసి ప్రభు నీ పాద సన్నిధి మేము ప్రార్థించుకుంటున్నాం యేసయ్య. ప్రభా మేము దాగు చోటు నువ్వే, మా ప్రార్థన ఆలకించు దేవుడవు నువ్వే. ప్రభా మాకు సమస్తము నువ్వే నాయన, మా కోట మా సమస్తము మీరే యేసయ్యకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఇదిగో ప్రభా అఖిల్ చంద్ ప్రభా వాళ్ళ ఫాదర్ గురించి ప్రభా నీ పాద సన్నిధికి వచ్చాం తండ్రి. ఆయనకి అస్వస్థత ఉండి ప్రభా మరి ఈరోజు ప్రభా మరి మీరు పిలిచిన మీదట మీ పిలుపు మేరకు ప్రభా మీ పాద సన్నిధికి వచ్చాం యేసయ్య. ప్రభా ఆయన నీతో ఉన్నాడని ప్రభా పరిశుద్ధుడని నీ పాద సన్నిధి చేరి ప్రార్థించుకుంటున్నాడని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ప్రభా వాకిలు చెందని వాళ్ళ కుటుంబాన్ని మరి వాళ్ళ ఫాదరుని ఫాదర్ మీరు పిలుచుకున్నారు, మరి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లి మిగతా కుటుంబ సభ్యులందరికీ ప్రభా నీ కృప నీ కాపుదల నీ భద్రత దయచేయండి, నీ ఆదరణ దయచేయండి, నీ నిరీక్షణ దయచేయండి. ప్రభా వాళ్ళ ఫాదర్ లేని లోటు ప్రభా మీరే తీర్చి ఆయా సమయంలో ఆయన చేయాల్సిన పనులన్నీ ప్రభు వాళ్ళ కోసం మీరే చేసి వాళ్ళకు సక్సెస్ చేయమని ప్రార్థిస్తున్నాం యేసయ్య. స్తోత్రాలు ప్రభా. మీరు ఈ రీతిగా మరి బాబు తాతపూడి వారు చెప్పినట్టు ప్రభా ప్రభా మేమందరం ఒక రోజు నీ దగ్గర ఈ పాద సన్నిధి ప్రభా మేమందరం ఆయనతో పాటు కూడా కలుసుకుని మేము మాట్లాడుకుంటాం యేసయ్య. ఆ అవకాశం మాకు అందరికి ఇస్తారు యేసయ్యకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు రెండో రేఖలో ప్రభా మేము ఎత్తబడే గుంపులో ఉండి మీ దగ్గర ప్రభా నీ పాద సన్నిధి మేమందరం కలుసుకుని ప్రభా సంతోషించే భాగ్యత మాకు దయచేస్తుంది. స్తోత్రాలు ప్రభా. ఇదిగో ఈ శాలం పాస్కర్ అయ్య గారు ఈ సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలన్నింటిని ఆశీర్వదించండి. ఆయన ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించండి. తాతపూడి వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. చేరువచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వించమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ క్రైస్తవులను విశ్వాసులను పరిశుద్ధులను దీవించండి. సువార్తను సువార్త సంస్థలను సువార్థకులందరూ దీవించండి. అదే రీతిని ప్రభా కరోనా వైరస్ను కూడా ప్రభా మీరు తీసివేసినందుకు నీకు ముందుగా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి ప్రభా అఖిల్ చంద్ వారి కుటుంబానికి ప్రభా నీ కృప నీ కాపుదల నీ భద్రత నీ ఆదరణ దయచేసి దీవించి ఆశ్రయించి పోషించమని యేసయ్య పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు ఇప్పుడు మనందరికి, మన కుటుంబాలకు, మనల్ని ప్రేమించి వచ్చి తన అనుభవాలు మనతో పంచుకున్న దైవ సేవకులు కృపాల మోహన్ గారికి, అలా ఈరోజు తమ తండ్రిని పోగొట్టుకున్న కోల్పోయిన దూరం చేసుకున్న అఖిల్ చంద్ వారి కుటుంబ సభ్యులకు ఆదరణ ఓదార్పు ధైర్యం తోడుగా ఉండి బలపరిచి ముందుకు నడిపించును గాక. చిన్న మాట
చెప్పండి. రికార్డింగ్ క్లోజ్ చేసేసాను. అచ్చా సార్, ఓకే సార్, థ్యాంక్ యూ.